ఇప్పుడు మీరు అన్నట్టు శంకరాభరణం ఇస్ హ్యాపెనింగ్, కాకపోతే శంకరాభరణం లాంటి సినిమాలు తీయడానికి ఒక మంచి సంకల్పం అయితే ఉండాలి. ఇది వచ్చిన సందర్భంలో కూడా ఇలాంటి సినిమాలు వస్తున్న పరిస్థితి కాదు, దీన్ని తీయడానికి ఒక మంచి సంకల్పం ఉండాలి, ఒక ధైర్యం ఉండాలి. ఇప్పుడు ఈ 80 ఏళ్ల సినిమా చరిత్రలో మీది 50 ఏళ్ల అపారమైన అనుభవం, వేలాది పాటలు, నటుడిగా, సంగీత దర్శకుడిగా, నిర్మాతగా మీరు సినిమా పరిశ్రమకి అందించిన సేవలు ఏ స్థితిలో ఉన్నదంటే మీరు చెప్పే మాట ఒక అమూల్యమైనది. నేను మిమ్మల్ని ఏం అడగదలుచున్నానంటే, అప్పుడు విశ్వనాథ్ గారికి ఎలా అయితే ఆ మంచి సంకల్పము, ఆ ధైర్యము ఉన్నాయో, మీరు ఈ పరిస్థితుల్లో ఈ యంగర్ జనరేషన్కి ఈ దిశలో ఆలోచించమని ఏమైనా చెప్పదు? ఏ జనరేషన్ చెప్తున్నారు మీరు? ఏ నిర్మాతలకు చెప్తున్నారా, డైరెక్టర్లకు చెప్తున్నారు? దానికి ముందర మనం ఎంతసేపు మాట్లాడుకున్న ఒక విషయం ఉన్నదండి. మీరు అంటున్నప్పుడు అలా ఇలాంటి సినిమా తీయడానికి నమ్మకం, ధైర్యము ఉండే నిర్మాత కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడివి నాగేశ్వరరావు గారికి ఆంధ్ర జాతి అంతా కూడా సాష్టాంగ నమస్కారం చేయాలి. ఈ ఒక్క సినిమాకి మాత్రమే కాదండి, ఆయనకు విశ్వనాథ్ గారి మీద విపరీతమైన నమ్మకం. విశ్వనాథ్ గారే సినిమా తీయాలని తీశారు. విశ్వనాథ్ గారితోనే ఎక్కువ సినిమాలు చేశారు. ఒకటి రెండు సినిమాలు అవతల వాళ్ళకి ఇచ్చిన అన్ని సినిమాలు విశ్వం గారే తీశారు. విశ్వం ఏ చెప్తే అదే ఓకే, ఇది ఈ కథ నేను తీస్తాను సినిమా అంటే ఒప్పుకున్నారు. ఆ సంస్కారం ఉండేటటువంటి నిర్మాత కూడా రావాలి కదా. ఇప్పుడు శంకరాభరణం సినిమా అయిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ హక్కులు లేకపోతే ఎవరన్నా కొనుక్కోవడానికి రాలేకపోయినప్పుడు అతను ఎంత ఇబ్బంది పడి ఉంటాడు అనేది కూడా నేను ఊహించుకోగలను. పెట్టిన డబ్బులు రావాలి కదా ఎవరికైనా కూడాను. ఆ సినిమా సక్సెస్ అయింది, బాగానే ఉంది. తర్వాత ఇంకో సినిమా తీస్తున్నాము, ఈసారి కొంచెం మంచి కాస్త అల్లరి సినిమా తీద్దామని చెప్పి మరో డైరెక్టర్ దగ్గర కూడా వెళ్ళొచ్చు కదా. ఆయన వెళ్ళలే, విశ్వం గారితోనే సినిమా తీసుకున్నారు. అది ఒక అనుబంధం అన్నమాట. సో లెటస్ సే ఏ గ్రేట్ థ్యాంక్స్ టు ఏడిది నాగేశ్వరరావు గారు. ఈ ఇంటర్వ్యూ మనం ఇవాళ రికార్డ్ చేస్తున్న సందర్భంలో ఆయన లేకపోవడం అనేటటువంటిది బాధాకరమైన విషయమే. చాలా ఉదాత్తమైనటువంటి సంస్కారం ఉన్నటువంటి నిర్మాత, లేకపోతే ఇలాంటి పాటలు వచ్చేవి కాదు. అందులో మీ నేబర్స్ని, మా ఇంటికి ఆయన ఇంటికి మధ్య ఒకటే ఇల్లు అడ్డం మద్రాసులో. వాళ్ళ పిల్లలందరూ మా ఇంట్లో ఆడుకుంటుండే, మా పిల్లలందరూ అక్కడ ఆడుకుంటుండేవాళ్ళు. కథా చర్చలన్నీ వాళ్ళింట్లోనే ఆఫీస్ మేడమే జరిగేవి. నాకు సీతారామ శాస్త్రి మొదట పరిచయం అయింది కూడా అక్కడే. అందుకని ముందు నిర్మాతను అభినందిద్దామండి. ఇప్పుడు మీరు అన్నారు కదా నేను దర్శకులకి సలహాలు చెప్పేటంత స్థాయిలో లేను సార్. మీరు అనుకోవచ్చు బాలసుబ్రహ్మణ్యం గారి మాట చాలా డీప్. అవునండి, బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పిన మాట చాలా కరెక్ట్, కానీ ఆయనకు సినిమా మేకింగ్ గురించి ఇప్పుడు ఏం తెలుసు అండి? ఇప్పుడున్న పరిస్థితులు వేరు, రకరకాలుగా మారిపోయాయి. దానికి తగినట్టు సినిమా తీయాలని వాళ్ళు అన్నా కూడా కరెక్టే. అది సలహాలు ఎవరు చెప్పరు. సలహాలు ప్రపంచంలో సులభమైంది అవతల వాడికి సలహా ఇవ్వడమే. ఒక మంచి సినిమా తీయడానికి ప్రయత్నం, మీరు కమర్షియల్ సినిమా అయినా ఏదన్నా తీయండి, నేను శంకరాభరణాలు తీయమని నేను అడగను. తలంచుకునే సినిమాలు తీయకండి. ఇప్పుడు ఎక్కడ ఏమైపోతుందంటే సినిమా తీయడంలో ఒక ప్యాటర్న్ అలవాటు అయిపోయారు. ఒక కథానాయకుడు అన్నవాడిని ఒక లార్జర్ దాన్ లైఫ్ అని చిత్రీకరించడం సినిమాలో సహజమే, కానీ అది వైయక్తికంగా చేయడం మొదలెట్టేశారనమాట, పాత్రగా చేయట్లేదు. ఇప్పుడు పార్థసారథి అనే అతను ఒక పెద్ద స్టార్ అయిపోయాడు అనుకోండి, పార్థసారథి పాత్రను ఎలివేట్ చేయాలి, బికాజ్ పెద్ద స్టార్తో ఆ పాత్రకు అందం వస్తుంది కాబట్టి. దాంట్లో కూడా పార్థసారథినే చూపిస్తూ అతని వైయక్తికమైన అతనికి సంబంధించిన డైలాగులను చెప్పిస్తూ, ఇది ఒక బాధాకరమైన విషయం. అంటే దీనికంటే మోస్ట్ డేంజరస్ థింగ్ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, రకరకాల కారణాలతో ఇద్దరు ముగ్గురు మధ్య ఇబ్బందికరమైనటువంటి లైన్లు గీచేసేసి అతను ఒక పడికట్టు మాట, ఒక గమ్మత్తైనటువంటి డైలాగ్ పాపులర్ అయి ఉంటే ఈ హీరో సినిమాల్లో దాన్ని వ్యంగ్యంగా చిత్రీకరించడం, చెప్పించడం, ఇట్ రీక్స్, ఇట్ టాక్స్ అబౌట్ ఎ వెరీ బ్యాడ్ టేస్ట్ అబౌట్ ది ఫిల్మ్ మేకర్స్. నీ సినిమా బాగుండాలి, నీ హీరోని గొప్పవాడిగా చేసుకో, దానికని అవతల వాడిని ఎద్దేవా చేయాల్సిన అవసరం లేదు. అలాంటివి చేయకూడదు, అది చాలా కుసంస్కారానికి. దీన్ని బట్టి జనం ఏమనుకుంటారంటే, వీళ్ళు సినిమాల కంటే కూడా బయట చాలా గొప్పగా నటిస్తున్నారా వీళ్ళందరూ, భుజాలు భుజాలు మీద చేతులు వేసుకొని మా అన్నయ్య మా తమ్ముడు అంటూ మాట్లాడుకుంటున్నారు, కానీ లేదు చూడు సినిమాల్లో వాడి గురించి ఏం రాశావు నువ్వు, చూడు కొట్టు దెబ్బ, ఇదేంటి సంస్కారం అది? చాలా చాలా శంకరాభరణంలో సోమయాజులు గారు పాత్ర వేసిన తర్వాత మిగతా వాళ్ళందరూ చాలా ముందు సినిమా రిలీజ్ కాగడానికి ముందర ఏం మేము పనికిరామని ఈ సినిమాలో వేషం వేయడానికి నాగేశ్వరరావు గారు అనుకొని ఉండాలి, శివాజీ గణేశన్ అనుకొని ఉండాలి, రాజ్కుమార్ గారు అనుకొని ఉండాలి, శోభన్ బాబు గారు అనుకొని ఉండొచ్చు, గుమ్మడి గారు అనుకొని ఉండొచ్చు.
ఎంతమంది అయినా ఏమన్నా అనుకొని ఉండొచ్చు అన్నమాట. సినిమా తీసిన తర్వాత శంకర శాస్త్రి చేయడమే న్యాయం అని ప్రతి ఒక్కళ్ళు మనస వాచ కర్మణ ఒప్పుకున్నారు, అభినందించారు. ఇదే సహజం, ఇలా ఉండడమే బాగుంటుంది అని. ఆ ఎవడి సినిమా అయినా సరే అవతల సినిమా బాగుందంటే మన 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 సినిమాకు ఒక వరం దొరికింది అని చప్పట్లు కొట్టి ఆనందించాలి. సినిమా చూడకుండా నా సినిమా పోయిందండి అని చెప్పేసే పరిస్థితి సంస్కారానికి రాకూడదు. ఈ సంస్కారం మార్చుకుంటే సినిమాలు వస్తాయి. కాలం మారుతుందో ఏమొస్తుందో నిజంగా నాకైతే తెలియదండి. వాళ్ళు అన్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నట్టుగానే వాళ్ళు అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. వాళ్ళు అనుకుంటున్నారని నేను అనుకుంటున్నట్టుగానే ఈ ప్రస్తుతం పోతున్న సినిమా ద్వారా నాకు తెలియదేమో, నాకు తెలియకపోతుంది ఇది. కానీ మంచి సినిమా చూడడానికి జనం ఎప్పుడూ ఉంటారు. మంచి సినిమా అంటే శంకరాభరణమనే కాదు, బాలచంద్ర గారు తీసినవి, విశ్వనాథ్ గారు తీసినవి అన్నీ కూడా అధివాస్తవికత సినిమాలు కాదు. లైక్ ఆయన ఎవరు, శ్యామ్ బెనగల్ గారు తీసిందో, సజ్జిత్ రే గారు తీసినటువంటి అధివాస్తవికత సినిమాలు కాదు, పక్కా కమర్షియల్ సినిమాలు, డీసెంట్ కమర్షియల్ సినిమాలు. తాతయ్య మొదలుకొని మనవడి వరకు అందరం కలిసి ఆనందంగా రెప్పార్పకుండా, ఏదో సీన్ వస్తే చిన్నపిల్ల కళ్ళకు చేతులు అడ్డం పెట్టేటటువంటి స్థితి లేకుండా గర్వంగా చూడగలిగిన సినిమాలు, అలాంటి సినిమాలు తీస్తే డెఫినెట్గా చాలా గర్వపడతారు. సినిమా చూడడానికి జనాలు ఉన్నారు. ఇంకా ఇదే ఫార్ములాని వీళ్ళు అనుకుంటే ఆ ఫార్ములాలు అన్నీ హెల్ప్ సక్సెస్ అవుతున్నాయా? లేవే. చీరేస్తున్న సినిమాలు కూడా ఉన్నాయి కదా. మీరు 70 కోట్లు ఖర్చు పెట్టి 80 కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న సినిమాలు కూడా, మరి మీ ఫార్ములా ఏమైంది? ఎక్కడో తప్పులో కాలేశం. ఎంత బాగా చేసినా మనకు తెలియకుండా తప్పులు జరుగుతాయి. కాబట్టి తీసేదేదో చిత్తశుద్ధితో మంచి సినిమా తీద్దాం. ఒక ఒక ఎంతసేపు ఒక హీరో ఓరియంటేషన్తోనే పెట్టకుండా సబ్జెక్ట్ ఓరియంటేషన్తో సినిమా తీయాలి. ఆ సబ్జెక్ట్కి ఎవరు కావాలో హీరో నిండిపోవాలి. అంతే తప్ప నిర్మాత ముందు పరిగెత్తడమే హీరో దగ్గరికి వెళ్ళి కాల్ షీట్లు ఎప్పుడు ఇస్తారు అంటే ఆయన చెప్పిన కథని, ఆయన చెప్పిన డైరెక్టర్ని, ఆయన చెప్పిన హీరోయిన్ని, ఆయన చెప్పిన లొకేషన్లో, ఆయన చెప్పిన టెక్నీషియన్స్తో తీసుకోవడం అనేది. ఇది ఏ హీరోని ఎద్దేవా చేయడం కాదు. ఇప్పుడు అది ఫార్ములా, అదే కనుక కరెక్ట్ అనుకుంటే అది నాకు తెలియదు, నన్ను మన్నించాలి మీరు. అది కాదు, మంచి కథ అనుకుని ఈ ఈ కథ మనకు గర్వపాత్రం అవుతుంది మన తెలుగు సినిమా పరిశ్రమకు అనుకుని ఆ కథకు కావాల్సినటువంటి పాత్రలను ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ మరి రారండి ఆ హీరోలకే వస్తారు అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు అలా అనుకుని దీన్ని పక్కన పెట్టేస్తే అలాంటి సినిమాలు రానే రావు. పెద్ద సంస్థలన్నా ముందు నడుం కట్టాలి. మన సంవత్సరం 4 సినిమాలు తీస్తున్నాం, 3 కమర్షియల్ సినిమాలు హీరో ఓరియంటేషన్తోనే తీద్దాం. ఒక్క సినిమా మన ఇష్టం వచ్చినట్టు మనం గర్వపడేటట్టు తీద్దాం. అలా ఒక పెద్ద సంస్థలో 4 సినిమాలు తీస్తే అందులో ఒకటన్నా హిట్ కదా? అక్కడి నుంచి ఫార్ములా చేంజ్ చేయడానికి ప్రయత్నం చేయలేరా? ఫార్ములా కనుక ఉంటే నేను చెప్పగలిగేది అదే. యూ ట్రై టు డూ పిచ్చి పిచ్చిగా ఏదో దానికోసం ఒకటి వచ్చేస్తున్నాను, కావాలని బూతు రాయించుకోవడం, కావాలని బూతు చెప్పించడం, ఏం సంస్కారం అయ్యా? మీ ఇంట్లో పెళ్ళం పిల్లలు ఒప్పుకుంటారా? మనం సిగ్గుపడాల్సి వస్తుంది ఇంట్లో వాళ్ళు. వాళ్ళతో కలిసి సినిమా చూస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఇలా పక్క తిప్పుకొని మా ఆయన బూతు సినిమా తీసేయడం నవ్వుకోవచ్చు. ఆ నవ్వు చూసేది అప్రిసియేషన్ అనుకుంటే చాలా తప్పు. ఏమండి నీలిరంగు సినిమా వేస్తే దానికి సెన్సార్ ఉన్నా కూడా దొంగతనంగా ఒక థియేటర్లో వేస్తే అది జరుగుతోందని తెలిస్తే ముసుగేసుకొని వెళ్ళి చూసేవాళ్ళు కూడా ఉన్నారు. లేదని కాదు, అసలు మనం ఎందుకు ఇవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వబట్టే కదా దొంగతనంగానే వెళ్ళి చూడడానికి ఒక అవకాశం ఇస్తున్నారు అవతల వాళ్ళకి. మీరు అలాంటి సినిమా తీయాల్సిన అవసరం లేదే. కమర్షియల్ సినిమానే తీయండి, మర్యాదతో తీయండి. దట్స్ వాట్ ఐ ఫీల్.